ఏపీలో ఆసక్తికర పరిణామాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. ఇక విజయవాడ లోక్సభ సీటు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులతో సర్వత్రా ఆసక్తిగా కొనసాగుతోంది. విజయవాడ లోక్సభ బీజేపీకి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీ అభ్యర్థిగా సుజనా చౌదరికి ఇచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రిగా పనిచేసిన సుజనా చౌదరి, పార్లమెంటేరియన్ గా సుదీర్ఘ అనుభవం ఉన్న సుజనా చౌదరికి అయితేనే నిలిచి గెలవగలరనే అంచనాలు బీజేపీ, టీడీపీ అలాగే జనసేన కూటమి భావిస్తోందని తెలుస్తోంది. ఇక వైసీపీ తరఫున బరిలో నిలవనున్నారు కేసినేని నాని. అయితే కేసినేని నానికి పోటీగా సుజనా చౌదరి మాత్రమే నిలవగలరని పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక పొత్తుల్లో విజయవాడ బీజేపీకే అని అంతర్గతంగా చెబుతున్నా పవన్ చంద్రబాబు బీజేపీ అంతర్గత సర్వేలోనూ సుజనా చౌదరికే మార్కులు ఎక్కువగా పడ్డట్లుగా తెలుస్తోంది. దీంతో సుజనా చౌదరి అయితేనే వైసీపీకి ఎదురు నిలిచి ఢీ కొట్టగలరనే నమ్మకం, విజయవాడ సీటుకు ఇవ్వగలరనే నమ్మకం కూడా కలుగుతుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ పార్టీలు ఇరువురు కూడా విజయవాడలో ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో బీజేపీ ఏ రకంగా చూసినా విజయవాడకు సరిపోయే నేతగా సుజనా చౌదరిని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక సుజనా చౌదరి ఎంట్రీ ఖాయం కావడంతో విజయవాడ రాజకీయాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా విజయవాడ రీజనల్ కోఆర్డినేటర్ క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, ఢిల్లీలో అటు ఇరు పార్టీలకు సంబంధించిన నేతలు, టీడీపీ అదేవిధంగా జనసేనకు సంబంధించిన నేతలు నిన్న రాత్రి అమిత్ షాతో, అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కూడా భేటీ అవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంతమేర అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన చర్చలు అయితే కొనసాగుతున్నాయి. దానిలో భాగంగా ప్రస్తుతము ఈ సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి కొంత కొలిక్కి రాని పరిస్థితి కనబడుతుంది. ఒక్కొక్క పొత్తుల అంశానికి సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు కొనసాగింది. అదేవిధంగా పొత్తులు అనేది దాదాపు కన్ఫామ్ అయిందంటూ కూడా కొంతవేర సమాచారం ఉంటున్న నేపథ్యంలో సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి ఇంకా కొలిక్కి రాని అంశం కనిపిస్తుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం ఈ రోజు కూడా అటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, అదేవిధంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా ఢిల్లీలోనే మకాం వేసి అటు పొత్తులకు సంబంధించి, అదేవిధంగా సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయి క్లారిటీ తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోపక్క విజయవాడ పార్లమెంట్ అంశానికి సంబంధించి అటు బీజేపీ గట్టిగా పట్టుబడుతున్న అంశానికి సంబంధించి కొంతమేర మనకి పార్లమెంట్ సీటు బీజేపీ అనేది కూడా కొంత ప్రతిపాదన అయితే అక్కడ నడుస్తుందనేది కూడా కొంతమేర సమాచారం వస్తుంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే విజయవాడలో రైతు సదస్సుకు సంబంధించి బీజేపీ నిర్వహించిందో ఆ సమయంలో సుజనా చౌదరి ఇక్కడ టీడీపీ విజయవాడ పార్లమెంట్ కి సంబంధించిన టీడీపీ ముఖ్య నేతలందరితో కూడా సమావేశమయ్యారు. అక్కడ రాబోయే ఎన్నికలకు సంబంధించి విజయవాడ పార్లమెంట్ తరఫున తాను పోటీ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా అందరూ తనకి మద్దతు ఇవ్వాలంటూ కూడా కొంత కోరినట్టు కూడా మనకి కొంతమేర సమాచారం అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అటు విజయవాడ పార్లమెంట్ స్థానానికి సంబంధించి బీజేపీకి కేటాయించాలి అనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది. దానికి సంబంధించి బీజేపీ అధిష్టానం కూడా కొంత పట్టుబడుతున్నట్టు కూడా కొంతమేర సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే అటు టీడీపీకి సంబంధించి ఇప్పటికే కేసినేని నానికి కేటాయించకుండా కేసినేని చిన్నీకి కేటాయించడంతో కేసినేని నాని టీడీపీని వీడి వైసీపీకి వెళ్ళిన పరిస్థితుంది. కేసినేని చిన్నీకి ఆ సీటు కేటాయిస్తాము, ఇప్పటికే అక్కడ గ్రౌండ్ లెవెల్లో కేసినేని చిన్నీ కూడా తనకు సంబంధించిన ఎలక్షన్ పోల్ వర్క్ అయితే చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతము ఈ విజయవాడ పార్లమెంట్ సీటుకి సంబంధించి బీజేపీకి కనుక కేటాయిస్తే కేసినేని చిన్నీ ఏ రకంగా రియాక్ట్ అవుతారో, అదేవిధంగా కేసినేని చిన్నీకి సంబంధించి అటు టీడీపీ అధిష్టానం ఏ రకంగా నచ్చజెప్పే అవకాశం ఉంది. పొత్తుల్లో భాగంగా విజయవాడ పార్లమెంటు సీట్ని ఖచ్చితంగా బీజేపీకి టీడీపీ ఇస్తుందా లేదా అనేది కూడా కొంత గెలుపు సునాయాసంగా ఉంటుంది అనేది కూడా అటు పార్టీలు ఒక అంచనా వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా సుజనా చౌదరిని అక్కడి నుంచి నిలబెట్టి అనేది అటు బీజేపీ అధిష్టానం నుంచి కూడా వస్తున్న ఒక వాదన కింద వినిపిస్తుంది. సుజనా చౌదరి కూడా అటు బీజేపీ అధిష్టానానికి సంబంధించి తన అభిప్రాయాన్ని బీజేపీ అధిష్టానానికి చెప్పినట్టు కూడా కొంతమేర సమాచారం ఉంటున్న నేపథ్యంలో ఇప్పుడు విజయవాడ పార్లమెంట్ స్థానం అనేది కొంత హాట్ టాపిక్ గా మారింది.
సుజనా చౌదరికి కేటాయిస్తే అటు టీడీపీ జనసేన వర్గీయులు సుజనా చౌదరికి సహకరిస్తారా, లేదు పార్టీలకు సంబంధించి ఇప్పటికే పొత్తులు ఖరారైనటువంటి కూడా సీట్ల సర్దుబాటు అనేది ఇంకా పూర్తి కనపరుస్తుంది. అయితే ఈ సీట్ల సర్దుబాటులో విజయవాడ పార్లమెంట్ కూడా ఒక ఒక సీట్ అనేది ఉంది. ఈ నేపథ్యంలోనే విజయవాడ పార్లమెంట్ వదులుకునేందుకు టీడీపీ సిద్ధంగా ఉందా లేదా అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే అది ఖచ్చితంగా గెలిచే స్థానం కాబట్టి అది బీజేపీకి ఇచ్చేందుకు టీడీపీ సుముఖంగా ఉంటుందా లేదా అనేది కూడా కొంత వేచి చూడాల్సిన అవసరం. ఇదేనప్పటికీ కూడా ఢిల్లీలో ప్రస్తుతం అటు పార్టీల అధ్యక్షుల మధ్య చర్చలు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే నిన్న రాత్రి దాదాపు గంటన్నర పాటు అమిత్ షా నివాసంలో అటు చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ జరిపిన వీళ్ళందరూ కూడా సమావేశమైన పరిస్థితుంది. పొత్తులో అనేది కన్ఫర్మ్ అయినప్పటికీ కూడా సీట్ల తరపుటి అంశమైన కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఏదైనప్పటికీ కూడా విజయవాడ పార్లమెంట్ స్థలానికి సంబంధించి బీజేపీ అసిస్టెంట్ తరణంలో ఏ రకంగా ఆ టీడీపీ జనసేన స్పందిస్తాయి, అదేవిధంగా బీజేపీకి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళబోతుంది, విజయవాడ పార్లమెంట్ విషయంలో బీజేపీ కాంప్రమైజ్ అవుతుందా అవదా అనేది కూడా కొంత వేచూడాల్సిన అవసరం అయితే ఉంది. క్రాంతి, అయితే అంటే విజయవాడ లోక్సభ స్థానం అనేది చాలా పెద్ద స్థానం, ఖచ్చితంగా గెలిచి తీరే స్థానం అని మనం చెప్పుకోవచ్చు. అయితే పొత్తులో భాగంగా టీడీపీ జనసేన అలాగే బీజేపీ పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటుపై ఇప్పటి వరకు ఒక క్లారిటీకి వచ్చిన దాఖలాలు అయితే మనకు కనిపించట్లేదు. ఇక కేశినేని చిన్నీని ఆ స్థానంలో నిలబెట్టాలని ముందుగా టీడీపీ భావించింది. ప్రస్తుతం అయితే అన్ని వర్గ అంటే పార్టీ అంతర్గత వ్యవహారాల ప్రకారం చూసుకున్న పొత్తు ధర్మంలో భాగంగా చూసుకున్న సుజనా చౌదరి మాత్రమే కేశినేని నానికి గట్టి పోటీ ఇస్తారనే నేపథ్యంలోనే ఆయనకి టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మరి కేశినేని చిన్నీని పక్కన పెట్టి ఒకవేళ సుజనా చౌదరికి టికెట్ కేటాయిస్తే చిన్ని తరపున అంటే టీడీపీ పార్టీ వర్గాలను ఎలా అనునయించబోతోంది, ఎలా ఈ పరిస్థితిని ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉంటాయి? అయితే ఖచ్చితంగా బీజేపీ అధిష్టానానికి సంబంధించి కొన్ని ప్రాతిపదికన తమకి ఇన్ని సీట్లు కావాలి అంటూ కూడా ఇప్పటికే అటు టీడీపీ అధ్యక్షుడు గతంలో ఏదైతే ఢిల్లీ టూర్ వెళ్లారో అమిత్ షాను కలిశారో అప్పుడు కొన్ని సీట్లకు సంబంధించిన ప్రతిపాదనలు అయితే కొనసాగాయి. అయితే గతంలో ఆ ప్రతిపాదనకు సంబంధించి ఎలాంటి ముందడుగు పడకపోవడంతో ప్రస్తుతం ఈ ఢిల్లీ ప్రయాణ చర్చ అయితే సమాచారం అందుంది. ఈ నేపథ్యంలోనే ఆ సర్దుబాట్ల విషయంలో విజయవాడ పార్లమెంట్ స్థానం కూడా కొంత కీలకమైన చర్చగా మారింది. విజయవాడ పార్లమెంట్ స్థానానికి సంబంధించి సుజనా చౌదరి కొంత కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, గతంలో టీడీపీలో ఒక కీలకమైన నేతగా ఉన్నారు, దానికి సంబంధించి రాజ్యసభ సభ్యుడుగా కూడా అదేవిధంగా కేంద్ర మంత్రిగా కూడా పనిచేస్తున్న అనుభవం ఉంది. టీడీపీ నేతలు అదేవిధంగా బీజేపీ నేతలతో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తున్న వ్యక్తి. అలాంటి నేపథ్యంలోనే ప్రస్తుతం ఏ రకంగా సుజనా చౌదరి టీడీపీ నేతలని కన్వీన్స్ చేస్తారో అదేవిధంగా బీజేపీ అధిష్టానానికి సంబంధించి ఇప్పటికే తన నిర్ణయాన్ని అయితే వెల్లడించిన పరిస్థితి ఉంది. మరోపక్క బీజేపీ అధిష్టానం కూడా టీడీపీకి సంబంధించిన విషయం అయితే కొంత మనకు అందుకున్న సమాచారం. ఈ నేపథ్యంలోనే సుజనా చౌదరి ఏ రకంగా టీడీపీ నేతలు కన్వీన్ చేస్తారు, గతంలో ఏదైతే విజయవాడలో విజయవాడ పార్లమెంట్ కి సంబంధించిన టీడీపీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారో అదేవిధంగా తనకి సహకరించాలంటూ కోరుకుంటున్నట్టు జరిగింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం విజయవాడ పార్లమెంట్ స్థానానికి సంబంధించి సుజనా చౌదరికి కేటాయిస్తారా లేదా అనేది కూడా కొంత వేచూడాల్సిన అవసరం అయింది. ఈ రోజు రేపట్లో కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతుంది. ఏదైనప్పటికీ కూడా పొత్తుల అంశం ఖరారైనప్పటికీ కూడా సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించి ఒకటి రెండు సీట్ల కొంత అటు టీడీపీ జనసేన వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా బీజేపీ విషయాన్ని ఖచ్చితంగా ఆ సీట్లకి తమకు కేటాయించాలని కూడా పట్టుబడుతున్న విషయం అయితే మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఏ రకంగా చంద్రబాబు ముందుకు వెళ్తారు బీజేపీ అధిష్టానానికి సంబంధించి విజయవాడ రైట్, థ్యాంక్ యూ క్రాంతి.